पश्चिम गोदावरी जिला बुट्टाईगूडेम मंडलम कोरसवारीगूडेम पंचायती कामारम ग्रामम अडविलो वेलसिन गुब्बल मंगम्म तल्लिनी वेलादी मंदी भक्तुलु दर्शिंचुकुन्नारु। कोरसवारीगूडेम ग्राम सर्पंच आलय कमिटी निर्वाहकुडु कोरस गंगराजु मात्लाडुतू दशाब्दाल कालम नुंचि प्रकृति दैवंगा विराजिल्लुतू भक्तुलु एदि कोरुकुंटे अदि नेरवेर्चे तल्लि गुब्बल मंगम्म तल्लि अनि దినదిన అభివృద్ధి చెందుతూ లక్షల మంది భక్తులు వస్తున్నారని వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు। కడియం నుంచి ఓకే ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వచ్చేవండి। ఈ సంవత్సరం వచ్చారు బాగా జరుగుతుంది అక్కడ జనాలు బాగా చాలా చాలా బాగుంది। ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇలాగ జరుగుతుంది। ఇక్కడ ఏమైనా వేటపోతుల నాటిని ఏమైనా వేస్తారా? కరోనా బట్టలు వేస్తామండి వస్తామండి। ఈ ప్రశ్న చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అండి 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు। ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? రెండు మూడు సంవత్సరాలు గట్ర వస్తూ ఉంటాం। బాగా జరుగుతుంటారు? ఇప్పుడు బాగా చేసేది ఫస్ట్ ఇప్పుడు బాగా డెవలప్। అది కొరసవారిగూడెం పంచాయతీ అనేది నేను కొరసవారిగూడెంలో సర్పంచ్ని। నా పేరు కొరస గంగరాజు। ఇది తామరం గ్రామంలో అడవిలో ఉన్న గుబ్బలం గుడి దశాబ్ద కాలం నుంచి ఈ గుబ్బలం గుడి ఎంతో అభివృద్ధి జరుగుతూ వస్తుంది। అప్పటి నుంచి కూడా తండోప తండలేదు। వేరే వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వేరే వేరే జిల్లా ఇతర జిల్లాల నుంచి కానీ ఎంతో జనం వస్తూ ఉంటారు అమ్మవారి దగ్గర దర్శించడానికి। అమ్మవారి విశిష్ట ఏంటంటే ఇక్కడ ఏ మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు కూడా ఎంతో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి। ఖచ్చితంగా ఏ మొక్కుబడి పెట్టినా ఖచ్చితంగా నెరవేరుతాయి అమ్మవారి దగ్గర। అందుకు ఈరోజు ఇంత అభివృద్ధి కారణమైంది। అంత జనం రావడం కారణం అమ్మవారి ఏ భక్తులు ఏ మొక్కుబడికైనా పిల్లలు సంతానం లేని వాళ్ళు సంతానం మొక్కుకున్న అన్ని కూడా సంతానం ఎంతో జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారి దగ్గర। కాబట్టి ఈరోజు ఎంత లక్షలు లక్ష వేల లక్షలు జనం రావడం కారణం అంటే అమ్మవారి దర్శిస్తే ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది। కాబట్టి ఇక్కడ అంత స్వస్థత ఉంది కాబట్టి అమ్మవారి దగ్గర ఈరోజు ఇక్కడ ఈరోజు చూస్తే సండే ప్రతి నిత్యం జనం వస్తూనే ఉంటారు అమ్మవారి దగ్గరికి। ప్రత్యేకత ఏంటంటే ఆదివారం అనేది ప్రతి ప్రత్యేకత ఈరోజు। కాబట్టి ఈరోజు ఎక్కువ జనాలు లక్షాదిని జనం వస్తూ ఉంటారు। ఇది ఎంతో అద్భుతకరమైంది అమ్మవారి దగ్గర। కాబట్టి ఈ విధంగా ఎంతో అద్భుతం జరుగుతుంది। అలాగే మేము కూడా డెవలప్ చేస్తూ ఉంటాం కమిటీ తరఫున మా పంచాయతీ తరఫున ఏదున్నప్పుడు కూడా వచ్చిన భక్తులు కూడా అంతటి కూడా మేము ఒక రెస్టారెంట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూస్తూ ఎంతో క్యూ పద్ధతిగా నడిపిస్తూ గుడిని కూడా డెవలప్ చేస్తూ మా ఆధ్వర్యంలోనే ఈ గుడి ఉంటుంది। కాబట్టి దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో అవసరాలు కూడా మేము తీరుస్తూ ఈ గుడిని ఎంత డెవలప్ చేస్తూ వచ్చే భక్తులకి ఏ సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు మేము అందిస్తూ ఈ క్రమంలో మేము కొనసాగుతూ ఉన్నాం। వచ్చారండి ఎవరు? గట్టిగా చెప్పండి। తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాదిరాడపాలెం నుంచి వచ్చామండి। నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నానండి। ప్రతి సంవత్సరం కూడా జనం చాలా విధంగా చాలా జనం లక్షలాదిగా కలిసి వస్తున్నారండి। ఇక్కడ అమ్మకాయ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది। గట్టిగా మాట్లాడు। ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంటాం।